జోజో కిడ్స్. ఒక అడవిలో రెండు కుందేలు సోదరులు ఉండేవాళ్ళు. ఒక దాని పేరు సూరజ్, రెండో దాని పేరు చంద. ఇద్దరూ ఎంతో ప్రేమగా కలిసిమెలిసి ఉండేవారు. రెండు ఎంతో అందంగా ఉండేవి. రెండు కుందేళ్ళు ఎప్పుడు బయట ఆట స్థలంలోకి వెళ్లేవి కాదు, ఎప్పుడు నక్కి నక్కి ఉండేవి. ఒకరోజు అడవిలో పరుగు పందెం జరిగింది. అడవికి రాజైన సింహం ఈ పందెంలో ఎవరు గెలిస్తే వాళ్ళు అడవికి ఒకరోజు రాజుగా ఉండొచ్చు అని ప్రకటన చేసింది. అన్ని జంతువులు ఎంతో ఉత్సాహంతో పాల్గొనడానికి వచ్చాయి. సూరజ్ ఇంకా చంద ఈ ప్రకటనను అస్సలు పట్టించుకోలేదు. ఎప్పటిలానే అవి నిశ్శబ్దంగా గడ్డి తింటూ కూర్చున్నాయి. ఒకరోజు వాళ్లకి నక్క కనిపించింది. నక్క వాళ్ళని ఇలా అడిగింది. అరే, మీరు ఇద్దరూ ఎంత అందంగా ఉన్నారో, ఎంత వేగంగా నడుస్తారో, మీరిద్దరూ పరుగు పందానికి ఎందుకు వెళ్ళట్లేదు? మీరిద్దరూ ఇక్కడ నివసిస్తున్నారన్న విషయం ఎవ్వరికీ తెలీదు. నేనైతే మిమ్మల్ని ఇంతకు ముందెప్పుడూ చూడలేదు. మేమిద్దరం సోదరులం, ఇదే అడవిలో ఉంటాం. మీరైతే ఎంత అందంగా ఉన్నారో, కానీ మీ గురించి ఎవరికీ తెలీదు. మేమిద్దరం సింహం అంటే ఎంతో భయపడతాం. అది మా అమ్మని తినేసింది. అప్పటి నుంచి మేమెప్పుడూ ఎవరిని కలవం. అవునా, ఇదా సంగతి. కానీ ఇలా ఎంతకాలం దాక్కుని ఉంటారు? నేను మీకు సహాయం చేయాలనుకుంటున్నాను. నా మాట విని పరుగు పందెంలో పాల్గొనండి. నన్ను నమ్మండి, మీరు గెలుస్తారు. అప్పుడు సింహం రాజుని ఏం కావాలంటే అది అడగచ్చు. సూరజ్ మరియు చంద నక్క మాట విని తనతో వెళ్తారు. ముగ్గురు పరుగు పందెం అయ్యే చోటుకి వెళతారు. అన్ని జంతువులు వాళ్ళని చూసి ఆశ్చర్యపోతాయి. పరుగు పందెం మొదలయ్యే ముందు నక్క సూరజ్ ఇంకా చంద చెవిలో ఏదో చెప్తుంది. నక్క మాటలు వినగానే ఇద్దరికీ ఉత్సాహం పొంగుకొస్తుంది. పరుగు పందెం గెలిచేస్తారు. బహుమతి ఇవ్వడానికి సింహం వచ్చినప్పుడు ఆ కుందేళ్లను చూసి ఇలా అన్నది. మీరిద్దరూ అసలు ఎవరు? ఒకరోజు ఈ అడవికి రాజు అవ్వాలనుకుంటున్నారా? అప్పుడు సూరజ్ అన్నాడు. లేదు, మేము రాజు అవ్వాలి అనుకోవట్లేదు. మీ నుంచి ఒక ప్రమాణం కావాలి. ఏం ప్రమాణం చెప్పు, ఏం కావాలి? మీరు ఎప్పుడు ఏ కుందేలుని తినను అని ప్రమాణం చెయ్యండి. ఇదే మాకు మీరిచ్చే బహుమతి. మా అమ్మని మేము కోల్పోయినట్టు ఎవరు ఇంకెవరిని కోల్పోకూడదు అనేదే మా ఆశ. నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఏ కుందేలుని తినను అని ప్రమాణం చేస్తున్నాను. ఈ విధంగా వాళ్ళిద్దరూ అడవిలో అందరితో కలిసి హాయిగా ఉండసాగారు. ఎలుగుబంటి యొక్క సమస్య. ఒక అడవిలో ఒక ఎలుగుబంటి ఉండేది. తన ఆరోగ్యం గురించి ఎంతో చింతిస్తూ ఉండేది. నేను ఎంతో లావుగా ఉన్నాను, నేను సరిగ్గా నడవలేను, పరిగెత్తలేను, నేను ఏం చెయ్యను? ఒకరోజు ఎలుగుబంటి కుందేలు ఇంకా కోతిని చూసింది. వాళ్ల దగ్గరికి వెళ్ళింది. కోతి, నాకు కూడా మీతో ఆడుకోవాలనుంది. ఎలుగుబంటి గారు, వచ్చేయండి, ఆడుకుందాం, రండి. అందరూ కలిసి ఆడుకోవడం మొదలు పెట్టారు. ఇంతలో ఎలుగుబంటి చెట్టు మీద ఒక తేనెటీగల తుట్టెని చూసింది. తనకి నోరూరింది. అది చెట్టు ఎక్కడం మొదలు పెట్టింది, కానీ తన బరువు వలన గట్టిగా నేలపై పడిపోయింది. ఎలుగుబంటి గారు, మీకు దెబ్బలేం తగలలేదు కదా? అరే, మీరు ఇంత బరువు ఉన్నారు కదా, చెట్టు మీదకి ఎందుకు ఎక్కాలనుకున్నారు? లేదు లేదు మిత్రమా, అందరూ నా బరువు కారణంగా నన్ను ఎంతో ఏడిపిస్తారు. ఇప్పుడు నేను ఇంక ఏమీ తినను, నిజంగా అప్పుడే నేను బరువు తగ్గుతాను. అప్పుడు కుందేలన్నది. లేదు లేదు ఎలుగుబంటి గారు, మీరు ఏమీ తినకపోతే మీ ఒంట్లో శక్తి ఉండదు. దీని వలన మీకు హాని జరుగుతుంది, మీరు ఎంతో నీరసించిపోతారు. ఎలుగుబంటి ఎలా అయినా బరువు తగ్గాలని నిర్ణయించుకుంది. చాలా రోజుల వరకు అది ఏమీ తినలేదు. ఎంతో సన్నంగా నీరసంగా అయిపోయింది. ఒకరోజు ఒక సింహం అక్కడికి వచ్చింది. అన్ని జంతువులు అటూ ఇటూ పరిగెడుతూ ఉన్నాయి, కానీ ఎలుగుబంటి పాపం పరిగెత్తలేకపోయింది. అరే,
కుందేలు, కోతి, కాపాడండి, నేను పరిగెట్టలేకపోతున్నాను. నాలో పరిగెట్టడానికి అసలు శక్తి మిగల్లేదు. కుందేలు, కోతి, మిగిలిన జంతువుల సహాయం తీసుకుని సింహాన్ని తరిమేశాయి. మిత్రులారా, నా ప్రాణాలు కాపాడినందుకు ధన్యవాదాలు. తిండి మానేస్తే ఏమీ అవ్వదు అని నాకు అర్థమైంది. ఇవాళ మీరు అందరూ లేకపోతే నేను అసలు ప్రాణాలతో ఉండేదాన్నే కాదు. నన్ను క్షమించండి. అన్ని జంతువులు కలిసి ఎలుగుబంటిని బాగా చూసుకున్నాయి. ఎలుగుబంటి త్వరలోనే ఎంతో ఆరోగ్యంగా తయారైంది. అందరూ కలిసి ఎంతో ఆనందంగా ఉండసాగారు. ఏనుగు పిల్లలు మరియు మొసలి పిల్లలు. నాలుగు ఏనుగు పిల్లలు కలిసి ఉండేవి. నలుగురు కలిసి ఆడుకోవడం అంటే వాళ్ళకి ఎంతో ఇష్టం. నలుగురు నది ఒడ్డున ఆడుకునేవాళ్ళు. అక్కడే నీళ్లలో మొసలి పిల్లలు కూడా ఉండేవి. అవి ఏనుగు పిల్లలతో ఆడుకోవాలని అనుకుంటూ ఉండేవి. నేను కూడా మీతో ఆడుకోవాలి. కానీ నువ్వు ఎలా ఆడుకోగలవు? మీరు నీళ్లలో ఉంటారు కదా. పాపం మొసలి పిల్లలు దీనంగా వాళ్ళని చూస్తూ ఉండేవి. ఒకరోజు ఆ ఏనుగు పిల్లల్లో ఒక దాన్ని సర్కస్లో పనిచేసే అతను తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ ఏనుగు పిల్ల సరిగ్గా ఉంటుంది, ఇంకా చిన్నదే కదా, దీనికి అన్ని నేర్పిస్తాను, ఇది నాకు ఎంతో పనికొస్తుంది. సర్కస్లో దీని విన్యాసాలు చూడ్డానికి చాలా మంది వస్తారు. ఏనుగు స్నేహితులు ఆ మనిషి వెనకాలే వెళ్తూ వెళ్తూ నది దగ్గరికి చేరుకున్నాయి. అక్కడ ఆ మనిషి ఏనుగు పిల్లని తన పడవలో కూర్చోబెట్టుకుంటున్నాడు. అరే, త్వరగా ఏమైనా చెయ్యాలి, లేకపోతే అతను మన మిత్రుడిని తీసుకెళ్లిపోతాడు. హాహా, నువ్వు సరిగ్గా చెప్పావు. ఏనుగు పిల్లను ఆ మనిషి తీసుకు వెళ్ళడం మొసలి పిల్లలు చూశాయి. చూసి ఆ పడవని చుట్టుముట్టేశాయి. వాళ్ల భయంతో ఏనుగుని వదిలేసి ఆ మనిషి పారిపోయాడు. కాపాడండి, కాపాడండి, ఇన్ని మొసలి పిల్లలా, అరే ఇన్ని నన్ను చంపేస్తాయి, కాపాడండి. మీకు ఎంతో ధన్యవాదాలు, మీరు నా ప్రాణాలను కాపాడారు. ఇవాల్టి నుంచి మీరు కూడా మా మిత్రులే. మీరు కూడా మాతో కలిసి ఆడుకోవచ్చు. మేము బంతితో ఆడుకున్నప్పుడు మీరు నీళ్ళల్లోంచి దాన్ని బయటికి విసిరేయండి, సరేనా? ఈ విధంగా ఏనుగు పిల్లలకి మొసలి పిల్లలకి మంచి స్నేహం కుదిరింది. అందుకే ఎప్పుడూ కలిసిమెలిసి ఆడుకోవాలి అని అంటారు. దీని తరువాత వాళ్ళంతా కలిసిమెలిసి ఆడుకుంటూ ఎంతో హాయిగా ఉండేవాళ్ళు. నిజాయితీ గల నక్క. ఒక అడవిలో ఒక నక్క ఉండేది. అది ఎంతో నిజాయితీ పరురాలు, కానీ అది ఎప్పుడూ బాధపడుతూ ఉండేది. ఏ జంతువు కూడా నన్ను ఎందుకు నమ్మదు? అందరూ నేను జిత్తులు మారిని అని అనుకుంటారు. నేను అలాంటి దాన్ని కాదు కదా, నేను అందరినీ ఎలా నమ్మించాలి? నక్క అడవిలో తిరుగుతూ ఉంది. అప్పుడు అది రెండు కోళ్ళు ఆడుకోవడం చూసింది. కోళ్ళు, నేను మీతో ఆడుకోవచ్చా? లేదు లేదు, నాకు ఇష్టం లేదు. ఎవరికి తెలుసు, ఇదే సాకుతో మమ్మల్ని తినేస్తావేమో. లేదు, నేనేం అలా అస్సలు చెయ్యను. నేను మీకు ద్రోహం చెయ్యను. నాకు కేవలం ఆడుకోవాలని ఉంది. లేదు, మేము వెళ్తున్నాం. మాకు మా ప్రాణాలు ఎంతో ఇష్టం. మా ప్రాణాలను ప్రమాదంలో పెట్టడం మాకు ఇష్టం లేదు. రెండు కోళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. నక్క దీనంగా తన గుహలోకి వెళ్ళిపోయింది. కొంతసేపటి తరువాత అక్కడికి ఎలుగుబంటి పిల్ల ఆడుకుంటూ ఆడుకుంటూ అటువైపు వచ్చింది. అది నక్కని చూసింది. ఈ నక్క ఎంతో అమాయకంగా ఉంది, ఒక్కరితే లోపల కూర్చొని ఉంది, నాకు తాంతో ఆడుకోవాలని ఉంది. ఎలుగుబంటి పిల్ల మాటలు నక్క విన్నది. ఇది విని అది ఎంతో సంతోషించింది. నక్క గుహలోంచి బయటకు వచ్చి ఇలా అన్నది. ఎలుగుబంటి గారు, మీరు నన్ను చూసి భయపడట్లేదా? లేదు, నాకు నిన్ను చూసి భయం వేయట్లేదు. నువ్వు కూడా మాలానే జంతువే కదా,
మీరు ఇలా ఎందుకు అంటున్నారు నక్కగారు? లేదు లేదు, ఇక్కడ అందరూ నన్ను చూసి భయపడతారు, నన్ను జిత్తులు మారి అని అంటారు. అందుకే మీరు కూడా నన్ను చూసి భయపడతారేమో అనుకున్నాను. కానీ నాకు అవన్నీ తెలీదు, నేను కేవలం మీతో ఆడుకోవాలనుకుంటున్నాను. ఇద్దరూ ఎంతో ఆనందంగా ఆడుకోవడం మొదలుపెట్టారు. నేను ఊరికినే అందరి గురించి తప్పుగా అనుకునేదాన్ని, అందరూ ఒకేలా ఉండరు. నక్క ఎంతో సంతోషపడింది, ఎలుగుబంటితో ఆడుకోసాగింది. వాళ్ళు ఆడుకోవడం చూసి కోళ్ళు కూడా అక్కడికి వచ్చాయి. అందరూ కలిసి ఎంచక్క ఆడుకున్నారు. Please subscribe.